రాజమండ్రిలో స్థానికంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో చెప్పు చూపించి కలకలం రేపారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఈ సభ నుంచి వార్నింగ్ ఇచ్చారు ఎంపీ. ఒక వాలంటీర్ని అప్పారావు బెదిరించారని విమర్శించిన భరత్ సభలో అప్పారావు ఆడియో కూడా వినిపించారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. ఇక రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లను టీడీపీ పెంచి పోషించిందని ఆరోపించారు భరత్. ఈ సభలో కొడాలి నాని, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? రాజమండ్రిలో స్థానికంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో చెప్పులు చూపించి కలకలం రేపారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఈ సభ నుంచి వార్నింగ్ ఇచ్చారు కూడా. వాలంటీర్ని అప్పారావు బెదిరించారని విమర్శించిన భరత్ సభలో అప్పారావు ఆడియో కూడా వినిపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు ఆయన. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లను టీడీపీ పెంచి పోషించిందని ఆరోపించారు భరత్. ఈ సభలో కొడాలి నాని మరియు పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. అంటే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలన్న యోచనలో ఎంపీ మార్గాన్ని భరత్ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండడం, ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజమండ్రి సిటీలో ఎన్నికల క్యాంపెయిన్ ఎంపీ భరత్ రసవత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభ నిర్వహిస్తే, ఇవాళ రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో ఎంపీ భరత్ సిద్ధం సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కొడాలి నాని, పేర్ని నాని హాజరు కావడం జరిగింది. ఇదే క్రమంలో ఎంపీ మార్గాని భరత్ కొంత ఆగ్రహమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. దాంట్లో భాగంగానే రాజమండ్రి నియోజకవర్గాన్ని గత 16 సంవత్సరాల నుంచి టీడీపీ అధికారంలో ఉంది కానీ ఏ ఒక్క అభివృద్ధి చేయలేదని చెప్పి మార్గాని భరత్ ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది. వాలంటీర్ల మీద ఆదిరెడ్డి అప్పారావు కొంత ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఏవైతే కొంత ఓట్ల ప్రధాన అంశంలో వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చేశారు. ఇదే క్రమంలో దీని మీద స్పందించినటువంటి ఎంపీ మార్గాని భరత్ ఆదిరెడ్డి సవాల్ విసరడం జరిగింది. చెప్పులు చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్తేజపరిచేలా ఎంపీ భరత్ హాట్ గా కామెంట్లు చేయడం జరిగింది. ఏవైతే ఆదిరెడ్డి అప్పారావు మహిళా వాలంటీర్లను బెదిరించారో, వారు నా తోబుట్టును తమ్ముళ్ళు, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి ఎంపీ మార్గాని భరత్ ఆదిరెడ్డి అప్పారావుకి సవాళ్లు విసిరినటువంటి సందర్భం కనిపించింది. ఆదిరెడ్డి కుటుంబం అనేది రాజమండ్రి నగరంలో గతంలో సైకిల్ తొక్కు వచ్చినటువంటి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ కేవలం చిన్నపాటి వడ్డీ వ్యాపారాలు చేసి ఈసారి అనేక మంది వడ్డీ ద్వారా ఆస్తులు రాయించుకున్నారంటూ కూడా 100 కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది. ఎన్నికల్లో డబ్బు వివిధ అంశాలతో గెలవాలని చూస్తున్నటువంటి టీడీపీకి ఖచ్చితంగా వైసీపీ కళ్ళెం వేస్తుంది. ఈసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తానే గెలుస్తానంటూ కూడా మార్గాన్ని భరత్ హాట్ కామెంట్లతో ఈ సిద్ధం సభను భారీగా వచ్చినటువంటి కార్యకర్తలను ఉర్రూతలు ఇస్తూ ఈ సభ ప్రసంగం చేయడం, చెప్పులు చూపించడం స్థానికంగా ఉన్నటువంటి సిటీ నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్లయితే రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవబోతున్నట్లు ఇప్పటికే ఎంపీ భరత్ జోషి చెప్పారు. అయితే ముందు ఈ సభలో టార్గెట్ గా టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు అయితే టార్గెట్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావు అలాగే ఆయన కుమారుని కూడా టార్గెట్ చేసి బ్లేడ్ బ్యాచ్లను పెంచిపోసింది మీరు కాదా అంటూ కామెంట్స్ అయితే చేశారు. అయితే దీనిపైన వారు స్పందించే అవకాశం ఏమైనా ఉందా అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఆదిరెడ్డి అప్పారావు కావచ్చు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంట? రాకవీంద్ర సభల్లో చంద్రబాబు బ్లేడ్ బ్యాచ్ల అంశం గురించి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. మండపేటలో జరిగినటువంటి రా కదిలరా సభ కావచ్చు, రాజానగరం నియోజకవర్గంలో జరిగిన రా కదిలరా సభలో కూడా బ్లేడ్ బ్యాచ్ల మీద ప్రధానంగా మాట్లాడారు. వైఎస్ఆర్ సిపి నేతలు బ్లేడ్ బ్యాచ్ల్ని పెంచి పోషిస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు ఎంపీ భరత్ రివర్స్ లో తెలుగుదేశం పార్టీ నేతలే రాజమండ్రి నగరంలో రౌడీ మోకళ్ళు కానీ బ్లేడ్ బ్యాచ్ల్ని పెంచి పోషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ బ్లేడ్ బ్యాచ్లు అన్నింటినీ కూడా థ్యాంక్ యూ గణేష్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు, నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని, ఒకళ్ళు దేవుడు, రెండు ప్రజలు, మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట అని చెప్పని. ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. ఇవాళ